ఈ హింసల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దాన్నే చేస్తారు. అతను జైల్లో ఉంటేనే రాష్ట్రం కొంత ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే మాణికేలరావు గారు, థ్యాంక్ యూ. సందీప్ గారు, మాణికేలరావు గారు, సుబ్బారావు గారు, సచ్చుల బాలందుకు ఇది ఈ రోజు న్యూస్ క్యాన్. రేపు న్యూస్ క్యాన్ మళ్ళీ కలుద్దాం. భానుడు భగభగమంటున్నాడు. ఈ వేడి వాతావరణం డిహైడ్రేషన్ మరియు అలసటకు కారణం కావచ్చు. డాక్టర్ రెడ్డిస్ రీబాలెన్స్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ ను ప్రయత్నించండి. ఇది మీకు 38% తక్కువ చక్కెరతో శక్తిని ఇస్తుంది. అసలు ఏం చేయగలం ఒక గంటలో? మన బిజినెస్ ని డిజిటైజ్ చేయొచ్చు కేవలం ఒక గంటలో. ఉండనే ఉంది జాప్యా. కౌంటర్ బిల్లింగ్ యాప్, టాక్స్ సెటింగ్స్, బిజినెస్ ప్రొఫైల్ మరియు ఇన్వెంటరీ సెటప్ అన్ని అయిపోయాయి 58 నిమిషాల్లో. జాప్యా, ద మోడర్న్ రిటైల్ POS. జాప్యా, నైస్ యా. ఇన్నర్ వేర్ అనేది సెకండ్ స్కిన్ లాంటిది. ఎప్పుడు నేనే ఆయనకి బ్రాండ్ చూసి బెస్ట్ ది కొన్ని వాళ్ళి. రామరాజ్ బ్రీఫ్స్ అండ్ ట్రంక్స్, ద బెస్ట్ పార్ట్నర్. It's a new day, it's a new start. Daddy, right start cheddama? Yes. అతి పెద్ద క్రికెట్ నెట్, క్రికెట్ ఆడదామా? మంకీ బార్. చూసారా, ఇది మన రిసార్ట్ ఏరియా. పిల్లల కోసం కిడ్స్ జోన్, పెద్దవాళ్ళ కోసం గజీబో. అలాగే ఇక్కడ అనేక గేమ్స్ ఉన్నాయి. స్వర్గసీమ అంటేనే ఆటలు, పాటలు, సంతోషాలు, వినోదాలు. స్వర్గసీమలో ప్లాట్ కొనండి, ఇల్లు ఉచితంగా పొందండి. ఈ రోజు ఫ్యామిలీతో విచ్చేసి ఒక ప్లాట్ బుక్ చేసుకోండి. ఈ రోజు కార్తిక్ తో ఫ్రెండ్షిప్ చేసుకున్నా. ఈ రోజు బామ్మ స్పెక్స్ క్లీన్ చేశా. దెబ్బ తగిలింది అయినా యాడో లేదు. తినడానికి ఏదో ఒక సాకుతో ఇలా చేస్తూనే ఉంటారు. ప్రతి భోజనం ఇంత టేస్టీగా ఉన్నప్పుడు హెరిటేజ్ కార్డ్ చాలా తే చాలా టేస్టీ. ఇక మీరు ఎప్పుడు తిన్నా రోజంతా ఆనందమే. ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ 18% డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నా చేతికున్న ఈ మెహందీ కావేరి, కావేరి మెహందీ. కావేరి మెహందీ కోల్ చేతికి ఇస్తుంది అసలైన ప్రేమ రంగు. కేసరియాతో మనసు యోగిగా మారనులే, మనసు ఆడలే మైకంలో ఉందిలే. కేసరియాతో మనసు యోగిగా మారనులే. ప్రతిక్షణం కేసరి పండుగ సంబరం చేయండి. విమల్ పలుకుల్లో కేసరి. మచ్చలేని చంద్రుడు, బ్యూటిఫుల్ ఫ్లోరింగ్, వర్మోరా, మజా వచ్చింది. న్యూ స్టైల్ వర్మోరా టైల్స్, ఫ్లోరింగ్ బ్యూటిఫుల్ చేసే న్యూ స్టైల్. 75 ఏళ్లుగా ప్రతి ఇంట్లో ప్రెస్టీజ్ తోనే ప్రేమ వ్యక్తమవుతోంది. తమ వారిని ప్రేమించే వారు ప్రెస్టీజ్ ని ఎలా కాదనగలరు? లినెన్ క్లబ్ లో మేము విజయం గురించి ప్యాషనెట్ గా ఉన్న వారికి స్వాగతం పలుకుతాం. ఎందుకంటే ప్యాషన్ మా డిఎన్ఏ లోనే కాదు, మా లినెన్ లో, మా డిజైన్స్ లో కూడా ఉంది. లినెన్ క్లబ్ లో మేము మీలాగే ప్యాషనెట్ గా ఉంటాం. కొత్త ఇండియాలో కొత్త ఆశయం తెరుచుకుంటుంది, కొత్త ఆకాశం. కొత్త ఇండియా యొక్క సొంత కూల్ డ్రింక్ ఇల్లు రొంగా స్టీల్ తో కట్టినప్పుడు రైస్ ఇక్కడ నుంచి వచ్చేవాడే కాదప్పుడు. ఈ రొంగా స్టీల్ అద్భుతం నడుస్తుంది నిరంతరం. రొంగా స్టీల్ టీఎంటి బార్ ఎల్లప్పుడూ సాలిడ్. శృతి, ఇప్పుడేమో ఇంత తింటున్నావు? అమ్మ చేసింది మిస్, అది నువ్వు ఫార్చ్యూన్ ఆయిల్ లో లైట్ గానే ఉంటుంది. ఫార్చ్యూన్ సన్ ఫ్లోర్ ఆయిల్ వెయిట్ గా తిన్నా సరే లైట్ గా ఫీల్ అవ్వండి. వెరీ వెరీ లైట్. అది పరీక్షకు ముందు తిరుపతి కోట్రి. నీకు ఇప్పుడు ట్రిప్ కాదు, స్లిప్ కోసం. స్లిప్ రెడీ, మరి ట్రిప్? తిరుపతికి వెళ్ళాల్సింది ఎగ్జామ్ రోజున కాదు బాబాయ్, టికెట్ సంగతి అభి బస్ చూసుకుంటుంది. ఆల్ టికెట్ లో డేట్ ఎవరు చూసుకుంటారు? ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభి బస్. లేవు, మందుల అన్వేషణ జనం చేత చేయిస్తుంది. లేవు, తిరుగుడు నాట్ లేవు. అయితే ఫార్మసీలో మెడిసిన్స్ అన్ని ఇంట్లో కూర్చునే దొరికితే జనం చేస్తారు. ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. కాట్ స్లీప్, అందుకే ఈ మ్యాట్రెస్ కాదు. Get the Sleep Company mattress. India's only patented smart grid technology.
with 2,500 plus air channels. That keeps you cool. Istundi softness that relaxes pressure points and firmness that supports your back. Mee daggarloni store ni sandarshinchandi. Nenu ela untano meeku telusu. Nenu ela maatladtano meeku telusu. Kani naa fragrance ento meeku telusa? Denver, the scent of my success. Congratulations, ladies and gentlemen. Our market share has increased by 0.02%. That is 0.02%. Very, very spicy. New bingo Korean style slap. Hits like who? Hits like ha! Things made thoughtfully. Godrej Appliances. Nanna, ee indradhanush ekkada mallayindi? Telusukundam. New Tiguan GT Line, styled to wonder. Volkswagen. చాలా బాగుంది సమోసా, చాలా బాగుంది పకోడా, పెద్ద మాత్రం ఏమైంది? అసిడిటీ. నువ్వు ఇది తాగు లిక్విడ్, దానికోసం టైం పడుతుంది. అసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి ఈనో ఉందిగా. ఈనో పని మొదలు పెడుతుంది కేవలం 6 సెకండ్లలోనే. పదండి, స్టాపింగ్ పదండి. నా చేతికున్నాయి మెహందీ, కావేరీ కావేరీ మెహందీ. కావేరీ మెహందీ కోల్ చేతికి ఇస్తుంది అసలైన ప్రేమ రంగు. తెల్లదనం, మృతత్వం, కలగలసిన తరుణం, ఎండాకాలం కూడా చలికాలంగా మారిపోతుంది. సమ్మర్ స్పెషల్ రామ్రాజ్ ప్యూర్ కాటన్ వైట్ షర్ట్. స్టాక్ మార్కెట్ లో కొత్త సంచలనాలు, పోటా పోటీగా ఆల్ టైమ్ రికార్డులు. మోడీ 3.0లో ఏ రంగం రాణిస్తుంది? ఏ షేర్లు మల్టీ బ్లాగర్స్ అవుతాయి? రేపటి అవకాశాలు ఇప్పుడే అందిపుచ్చుకోవడం ఎలా? స్టాక్ మార్కెట్ గురు కుటుంబరావు క్రాంతి బతిన అమూల్య సలహాలు వ్యూహాల కోసం ఏ డేవిడ్ మార్కెట్ గురు హైదరాబాద్ లో ఈ నెల 19న HSSC నోవాటెల్లో ఇవాళే నమోదు చేసుకోండి. This program is presented by Thadalakshmi Iron Industries Limited, powered by మీ స్వప్న సాకారానికై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, co-powered by LIC of India, ప్రతి క్షణం మీకు తోడుగా. గోకుల్ బనియన్లు మరియు లోదుస్తులు సమర్పిస్తున్న వారు కావేరి మెహందీకోల్ చేతికి ఇస్తుంది అసలైన ప్రేమ రంగు. Zakia, the modern retail POS. Zakia. Nice, yeah. సహ సమర్పిస్తున్న వారు కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. సెంచురీ మ్యాట్రిసెస్, ఇండియా కా స్లీప్ స్పెషలిస్ట్. బజాజ్, బిల్డ్ ఫర్ లైఫ్. క్రాంప్టన్ ట్రయో, మూడ్ ఎలా ఉంటే లైటింగ్ ఎలా ఉంటుంది. గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ ఈ సమయంలో మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో డౌ జోన్స్ లాస్ట్ నైట్ నష్టాలతో ముగిసింది. సో 40,000 మార్క్ను మొదటిసారిగా క్రాస్ చేసింది ఇంట్రాడేలో, బట్ ఆ తర్వాత కొంత నష్టాలతో ముగిసింది. ఇవాళ ఈ మార్నింగ్ మనకు, నిన్న మనకు మార్కెట్స్ చూసాం ఎంత వోల్టైల్గా ట్రేడ్ అయ్యాయో. చివరి 1 అవర్లో ముఖ్యంగా నిఫ్టీ ఒక ర్యాకెట్ లాగా దూసుకు వెళ్ళింది. 200 పాయింట్స్ ప్లస్ లాభం అనేది మనకు నిఫ్టీలో కనిపించింది. ఫైనల్గా నిఫ్టీ పెరగడంలో ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, దీన్ని ఇండెక్స్ మేనేజ్మెంట్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటిల్లో డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్లో 2,081 క్రోర్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 2,533 క్రోర్స్, టోటల్గా 4,600 క్రోర్స్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. 1.54% పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్ 0.64% పెరిగింది. దీంతో
నిఫ్టీలో నుంచి 350 పాయింట్స్ పెరిగింది. ఎవరైతే ఆప్షన్ రైటర్స్ ఉన్నారో వాళ్ళు ఇరుక్కుపోయారు. నేకెడ్ ఆప్షన్స్ తీసుకున్న వాళ్ళు మరీ ముఖ్యంగా భారీగా నష్టపోయారు. సో మార్కెట్లో ఎక్స్పైరీ డేస్ నేకెడ్ ఆప్షన్స్ రైటింగ్ చేయటం లేదా ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బయింగ్ చేయటం కూడా చాలా ఎంత రిస్క్ అనేది నిన్న అర్థమై ఉంటుంది ట్రేడర్స్కి. ముఖ్యంగా నిన్న మన రాజేష్ పాలవ్య గారు 22,300 కాల్ ఆప్షన్ కొనమన్నారు. సో అది కొన్న వాళ్ళకి మాత్రం అత్యద్భుతంగా 5 టైమ్స్ 6 టైమ్స్ లాభం వచ్చి ఉంటుంది. ఎంతమంది ఫాలో అయ్యారో తెలియదు. సో కంగ్రాట్స్ టు రాజేష్ పాల్వియాజీ ఫర్ హిజ్ ఎక్సలెంట్ కాల్. సో మనకు May 13th ఏదైతే నిఫ్టీ లోస్ చూసామో ఆ రోజు నుంచి, అంటే లాస్ట్ మండే నుంచి, నిఫ్టీ 2.6% పెరిగింది. ఇప్పటికీ బ్యాంక్ నిఫ్టీ 2.1% పెరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 5.3, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5.6% పెరగడం చూస్తున్నాం. సో దీనికి నిన్న ఏమిటండి జరిగింది అంటే కొంత ఎక్స్పైరీ రిలేటెడ్ ఫ్యాక్టర్ కొంతే, ఎందుకంటే పెద్ద షార్ట్ కవరింగ్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ 76% షార్ట్స్తో ఎఫ్ఐఎస్ తమ పొజిషన్స్ని కంటిన్యూ చేస్తున్నారు. సో దే ఆర్ మోస్ట్ పెసిమిస్టిక్ దీస్ డేస్. ఇది మనం షార్ట్ కవరింగ్ అనుకోవడానికి వీల్లేదు, కొంత జరిగింది. బట్ ఈ మధ్య ఏదైతే రీసెంట్ అండర్ పెర్ఫార్మెన్స్ ఉందో కంపేర్డ్ టు ది గ్లోబల్ పీర్స్, అది కొద్దిగా క్యాచ్అప్ అయింది నిన్న. అండ్ ఓటర్ టర్న్అవుట్, ఫోర్త్ ఫేజ్ ఓటర్ టర్న్అవుట్ ఫైనల్ ఫిగర్స్ వచ్చాయి. ఇది 66.9 95%కి వచ్చింది ఇది ఇప్పుడు. సో ఇది మొదటి 3 ఫేజెస్ కంటే కూడా కొంత బెటర్. దీనిలో డెఫినెట్లీ ఆంధ్ర టర్న్అవుట్ చాలా ఎక్కువగా జరిగింది కాబట్టి 80%+ జరిగింది కాబట్టి అక్కడ ఓవరాల్గా ఫోర్త్ ఫేజ్ ఓటర్ టర్న్అవుట్ నెంబర్స్ ఎంకరేజింగ్ ఉన్నాయి. మార్కెట్ ఈ కొద్ది రోజులుగా దీని మీద కలవరపడుతోంది. ఏమని ఓటర్ టర్న్అవుట్ చాలా తక్కువగా ఉంది, ఒకవేళ రూలింగ్ పార్టీకి ఎక్కువ సీట్స్ రావేమో. ఎందుకంటే ఓటర్ టర్న్అవుట్ ఎక్కువ ఉంటేనే రూలింగ్ పార్టీకి ఎక్కువ సీట్స్ వస్తాయని మార్కెట్ భావిస్తోంది. ఇది ఫోర్త్ ఫేజ్లో కొంత రికవరీ రావడం కూడా, అంటే ఓటర్ టర్న్అవుట్ పెరగడం కూడా మార్కెట్స్ పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు మనం. అండ్ ఎనీవే ఆప్షన్స్ ఎక్స్పైరీ, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా పనిచేసింది. మొత్తం మీద చూస్తే ఎఫ్ఐఎస్ నెట్ ఇప్పటికీ కూడా 2.57 లాక్ కాంట్రాక్ట్స్ దగ్గర కొనసాగుతోంది నెట్ షార్ట్ పొజిషన్స్. క్లయింట్స్ అంటే లోకల్ క్రౌడ్ 2.8 లాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి. సో ఇది నిన్న రిజాల్వ్ అవుతుందేమో కొంతమేరకు అని చూస్తే రిజాల్వ్ కాలేదు. ఎలా పరిష్కృతం అవుతుందో చూడాలి. అంటే నార్మల్గా ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ షార్ట్ కవరింగ్ వచ్చి ఎఫ్ఐఎస్ నష్టపోతారు. మరి ఈసారి ఎలా జరుగుతుందో చూద్దాం. 22,422 61% ఆఫ్ రీసెంట్ ఫాల్ ఏదైతే ఉందో రీట్రేస్మెంట్, ఇది 22,422 దగ్గర ఉంది. అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీకి సంబంధించి. అండ్ 40-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 22,273 ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది. చూద్దాం ఎంతవరకు ఈ లెవెల్స్ పనిచేస్తాయి అనేది. బ్యాంక్ నిఫ్టీ నిన్న 47,957 స్వింగ్ హైని క్రాస్ చేసింది. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 48,189 టెస్ట్ చేస్తోంది. రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. నిన్న మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీలో ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, సన్సీరా ఇంజనీరింగ్, పోకర్న మార్జిన్స్ పెరిగాయి. వోడాఫోన్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. త్రివేణి టర్బైన్స్ మంచి నెంబర్స్ వచ్చాయి. అలాగే కేన్స్ టెక్నాలజీస్ ఈఎంఎస్ కంపెనీ, ఇది రెవెన్యూస్ 75% పెరిగాయి. బయోకాన్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. మదర్సన్ వైరింగ్ గుడ్ నెంబర్స్, అలాగే ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయి. ఆన్ ది అదర్ సైడ్ ప్రిన్స్ పైప్స్, జేకే పేపర్, రత్నమణి మెటల్స్ ఇటువంటి కౌంటర్స్లో వీక్ నెంబర్స్ని మనం గమనించాం. ఇవాళ ఆయా మేరకు రెస్పాండ్ అవుతాయి స్టాక్స్. ఇక ఇన్ఫోఎడ్జ్కి సంబంధించి నోమురా 6750 టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. ఈరోజు ఏ విధంగా బిహేవ్ చేస్తుంది చూద్దాం. రిజల్ట్స్ ఇవాళ చాలా కంపెనీల రిజల్ట్స్ ఈరోజు కూడా ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్హెచ్పిసి, షిప్పింగ్ కార్పొరేషన్, శోభ, ఆస్ట్రల్, అలాగే జీ ఎంటర్టైన్మెంట్ ఇటువంటి కంపెనీస్ రిజల్ట్స్ ఈరోజు రాబోతున్నాయి. సో చాలా అప్రమత్తంగా ఉండాలి. నిన్న చివరి గంటలో జరిగిన ట్రేడింగ్ అనేది ఎఫ్ఎన్ఓ మార్కెట్లో చాలా రకరకాలుగా కొంతమంది లాభపడి ఉంటారు, బట్ ఎక్కువ మంది నష్టపోయి ఉంటారు, ముఖ్యంగా ఆప్షన్ రైటర్స్. కాబట్టి చాలా కేర్ఫుల్గా హెడ్జింగ్ చేసుకుంటూ మాత్రమే ఆప్షన్ రైటింగ్ చేయాలి. లేకపోతే నిన్న ఈవినింగ్ మనం చూసినట్లుగా ఇరుక్కుపోవడమే జరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ మన వర్క్షాప్ సంబంధించి ఒక సండే హైదరాబాద్లో జరగబోతున్న వర్క్షాప్ ఏదైతే ఉందో హెచ్ఐసిసిలో దాదాపుగా నిండిపోయే వర్క్షాప్ సీట్స్ ఇంకా కొద్దిగా స్వల్పంగా ఉన్నాయి. 8:30కే ప్రారంభమవుతుందండి మీటింగ్, ఇది దయచేసి గమనించండి. నార్మల్గా 9:00 అనుకుంటారు కానీ 8:30కే ప్రారంభమవుతుంది. అంటే
7:30 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెడదాం. అప్పుడే మనం ఎటువంటి హడావుడి లేకుండా సమావేశం ప్రారంభమైన తర్వాత లోపలికి పరిగెట్టుకుని వచ్చే పరిస్థితి రాకుండా చూసుకుందాం. 7:30కే వచ్చేయండి సాధ్యమైనంతవరకు. హెచ్ఐసిసి ప్రాంగణానికి అక్కడ మన టీం మీకు రిజిస్ట్రేషన్లో హెల్ప్ చేస్తారు. అలాగే కొంతమంది 50% రిజర్వేషన్ ఫీజు పే చేశారు, వాళ్ళు ఇదిగా క్యాష్ తెచ్చుకోవాల్సిందిగా కూడా ఒక అభ్యర్థన. ఎందుకంటే అక్కడ ఏటీఎంలు ఉండవు, అక్కడ యూపీఐలు పనిచేసే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. కొంచెం ఫోన్ సిగ్నల్స్ ఏమైనా ఇబ్బంది ఉంటే అవి కూడా పనిచేయవు. అందువలన దయచేసి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహిద్దాం. అలాగే అందరికీ కూడా సీట్స్ చక్కగా విశాలమైన ప్రాంగణం, ఎవరికి సీట్స్కి సంబంధించి ఏమీ ఇబ్బంది కలిగే అవకాశం లేదు. ఎవరైతే స్పాట్ రిజిస్ట్రేషన్ కోసం పేర్లు నమోదు చేస్తున్నారో మన టీంకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు దయచేసి 7:30కే కార్యక్రమానికి రావాల్సిందిగా కూడా ఒక విన్నపం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, మరొక అంశం, రేపు మార్నింగ్ కూడా మన ప్రోగ్రామ్ ఉంటుంది 8:30 to 9:30. ఎందుకంటే ఎన్ఎస్సి ఇప్పుడు వాళ్ళ డిజాస్టర్ రికవరీ సైట్ టెస్ట్ చేసేందుకు మరొకసారి ఈ మాక్ ట్రేడింగ్ కాదు లిమిటెడ్ ట్రేడింగ్ని నిర్వహించబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్, తర్వాత బ్రేక్, మళ్ళీ 11:15 నుంచి 12:30 వరకు మరొక సెషన్, ఇలా 2:15 ట్రేడింగ్ సెషన్ ఉంది. క్యాష్ మార్కెట్, ఎఫ్ అండ్ ఓ రెండింటిలోనూ లావాదేవీలు జరుగుతాయి. దీనికి సంబంధించి మనం రేపు మార్నింగ్ కూడా అందుకనే ఒక ప్రత్యేక లైవ్ సెషన్ని మనం నిర్వహించబోతున్నాం TV5లో. కుటుంబరావు గారు, నిన్నటి అఫ్కోర్స్ అనూహ్యంగా 200 పాయింట్స్ నిఫ్టీ పెరగటం అనేది చూసాం మనం. ఈరోజు ఎలా జరగబోతోంది? ఓపెనింగ్ అయితే ఫ్లాట్గా కనిపిస్తోంది. నిన్న ఒక విధంగా సర్ప్రైజ్ అనే చెప్పాలండి, ఎందుకంటే నిన్న మార్నింగ్ మనం విశ్లేషణ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. అంత ముందు రోజు అనమాట, వెనస్డే నాడు కాస్త మార్కెట్స్ రేంజ్ కూడా తగ్గి అనమాట, కన్సల్టేషన్ మోడ్లో ఉన్నాయి కాబట్టి పెద్ద రేంజ్ ఉండకపోవచ్చు. కానీ నిన్న ఇమీడియట్ గా సెకండ్ హాఫ్ లో అనమాట, ద వే మార్కెట్ హస్ బిహేవ్డ్ అనమాట, అప్వర్డ్ మూవ్ అనమాట చూస్తూ ఉంటే డెఫినెట్లీ కాస్త కాన్ఫిడెన్స్ పెరిగింది. తిరిగి ఎన్డీఏ 3.0 అనమాట తిరిగి స్టార్ట్ అవుతుంది. అండ్ అనుకున్న అంచనాల ప్రకారం కూడా సీట్స్ రావచ్చు అన్నట్టు మాట ఆశలు పెరగటంతో, అండ్ కపుల్ ఆఫ్ విశ్లేషణలు కూడా నేషనల్ మీడియాలో రావటంతో నేను అనుకుంటాను సెకండ్ హాఫ్ హెస్ ప్లేడ్ ఏ కీ రోల్ నిన్న. అండ్ మీరు అన్నట్టు అనమాట, బ్లాంక్ ఎవరైతే కనుక నేకెడ్ అంటాము అనమాట ఆప్షన్స్ రైట్ చేశారో వాళ్ళు దెబ్బతిన్నారు ఖచ్చితంగా అనమాట. కాబట్టి క్లియర్ గా మార్కెట్ లో ఈ వొలటిలిటీ ఫ్యాక్టర్ చేసుకోవాలి. విక్స్ హై ఉన్నంత సేపు వొలటిలిటీ ఈ విధంగానే ఉంటుందని ఇది వరకు కూడా మనం చెప్పాం. కాబట్టి అనమాట ఒక రోజు ఏదో కూల్ డౌన్ అయితే కనుక నెక్స్ట్ డే మళ్ళీ అదే విధంగా కూల్ డౌన్ అవుతుంది అనుకోవటానికి లేదన్నట్టు నిన్న ప్రూవ్ చేసింది. అండ్ ఇవాళ మళ్ళీ వీకెండ్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది, ఎందుకంటే రేపు గంట గంట ట్రేడింగ్ ఉన్నా కూడా పెద్ద సిగ్నిఫికెన్స్ ఉండదు, ఎందుకంటే బ్రోకర్స్ కి పెద్దగా లిమిట్స్ ఇవ్వరు, క్లయింట్స్ కూడా ఇమీడియట్ గా కొందామంటే లిమిట్స్ రావు, అండ్ గ్లోబల్ మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి ఓన్లీ మోడెస్ట్ టోకెన్ ట్రేడ్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అన్లెస్ ఏమన్నా మొమెంటం ఉండి ఇవాళ ఈవినింగ్ ఏమన్నా ఆఫ్టర్ మార్కెట్ అనమాట రిజల్ట్స్ వచ్చి అలాంటి స్టాక్స్ లోనే కాస్త మూమెంట్ రేపు ఉంటుంది, కానీ అదర్వైజ్ ఐఎమ్ నాట్ గివింగ్ పెద్ద సిగ్నిఫికెంట్ ట్రేడింగ్ ఉంటుందండి రేపు. అయితే నిన్న లార్జ్ క్యాప్స్ కొన్ని బాగా పెర్ఫామ్ చేయటం కూడా చూసాను నిఫ్టీలో. ఏమంటాం అనమాట ఆఫ్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఈవీకి కమిట్ చేస్తాము ఇంత ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పడం తోటి అండ్ అదే విధంగా బ్యాంక్ స్టాక్స్ అనమాట ఐసిఐసి కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా కోటక్ యాక్సిస్ ఎవ్రీ బ్యాంక్ సపోర్ట్ చేసింది, మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా అనమాట అదర్ దాన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా. కాబట్టి క్లియర్లీ మార్కెట్ లో కొంచెం బయాస్ మాత్రం లార్జ్ క్యాప్ దిశగా కనిపిస్తాం, ఎందుకంటే ఈ బయాస్ నేను చెప్పేది ఎఫ్ఐఐస్ ఏమో షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు 2.45 lakh crores షార్ట్ పొజిషన్స్ ఉన్నది, నిన్న 2.59 వరకు కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు. అనూహ్యంగా ఇంత హ్యూజ్ షార్ట్ పొజిషన్ ఈ మధ్య కాలంలో మేబీ ఆఫ్టర్ 2012 ఇంత హై పొజిషన్స్ లేవని చెప్పేసి కూడా చెప్తున్నారు కొందరు అయితే. కాబట్టి వాట్ ఇట్ విల్ రిజల్ట్ బై ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ టైం, అప్పుడు రిజల్ట్స్ కి 2-3 డేస్ ముందా లేకపోతే రిజల్ట్ తర్వాత అంటే జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఒక్కసారి షార్ట్ కవరింగ్ వస్తుందా అనేది చూడాలి. దిస్ ఈస్ గోయింగ్ టు బి కీ ఫ్యాక్టర్ నెక్స్ట్ 15 డేస్ అని చెప్పేసి అంటాను ఎఫ్ఐ షార్ట్ పొజిషన్ మాత్రం. రూపాయి అంటాము అదే 83.5 దగ్గర స్టేబుల్ గా ఉంటుంది. డాలర్ మాత్రం అనమాట 2.5 మంత్స్ లో బిగ్గెస్ట్ ఫాల్ తోట అనమాట కూల్ డౌన్ అయింది అనమాట. కాబట్టి కరెన్సీ
ఫ్యాక్టర్ లో పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. అయితే కొద్దిగా ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ పెరుగుతున్నాయి, అది కేర్ఫుల్ గా చూడాలన్నమాట. ఇవన్నీ మ్యాక్రో ఫ్యాక్టర్స్ అన్నమాట. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసేపాటికి స్టాక్ స్పెసిఫిక్ వ్యూస్ ఎక్కువ ఉంటాయి, అండ్ ఎలక్షన్ ప్లే చేస్తూ ఉంటుంది టాప్ ఆఫ్ ద మైండ్ అన్నమాట. ఎలక్షన్ ప్లే చేస్తున్నంతసేపు టాప్ ఆఫ్ ద మైండ్ టెక్నికల్స్ అంటే టెక్నికల్స్ కూడా మరీ ఎక్కువగా కూడా పనిచేయవు అన్నమాట ఈ మార్కెట్ లో. నిన్న సెకండ్ ఓవర్ లో చూసాం టెక్నికల్స్ ఏ విధంగా పనిచేస్తుంది. అన్లెస్ మనం నిన్న మార్నింగ్ కూడా చెప్పినట్టు 22,300 పైన ఉంటే సేఫ్టీ ఉంటుంది అన్నట్టు అనమాట. వన్స్ 22,300 క్రాస్ అవ్వటమే అనమాట స్టాప్ లాస్ పెట్టుకుని బై చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ గా డీసెంట్ రిటర్న్స్ వచ్చినాయి ట్రేడర్స్ కి. మరి ఎంతమంది పొజిషన్స్ క్యారీ చేయగలుగుతారో ధైర్యం చేసేదనేది కూడా అనుమానం. ఇవాళ 22,400 కీలకమైన లెవెల్, 22,400 కింద కనుక కంటిన్యూస్ గా ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ కాస్త వీక్ గా ఉండొచ్చు, ఎందుకంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. అయితే కాల్స్ మాత్రం ఎక్కువగా బిల్డప్ అవుతున్నాయి 22,500-600 రేంజ్ లో అనమాట. కానీ అది రెసిస్టెన్స్ జోన్ కాబట్టి అంతవరకు వెళ్తుందా అనేది వీకెండ్ ఫ్యాక్టర్ తోటి వాళ్ళకి కొంచెం నాకైతే డౌట్ ఉంది. పుట్ ఆప్షన్స్ అంటామా 22,400 దగ్గర 300 దగ్గర బాగా ఓపెన్ అయి ఉన్నాయి అనమాట. కాబట్టి 22,400 మనం క్రిటికల్ అని కూడా మనం చెప్తున్నాం. అయితే పుట్ కాల్ రేషియో డెఫినెట్లీ 1.19 కి నిన్న మళ్ళీ పెరిగింది, ఒక్కసారి జంప్ అయింది. ఎందుకంటే మొన్న 0.92 ఉండింది, అది 1.19 కి జంప్ అయిందంటేనే కాస్త షార్ట్ కవరింగ్ కూడా వచ్చిందా, నిన్న సెకండ్ హాఫ్ లో వచ్చిన ర్యాలీకి భయపడి అని చెప్పేసి కూడా మనం చూడాలి. అయితే విక్స్ అయితే ఇంకా హైగానే ఉంటుంది, 20 దగ్గర ఉంటుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే రిజల్ట్స్ తర్వాత హెచ్ఏఎల్, నిన్న మార్నింగ్ కూడా మనం చెప్పాం రిజల్ట్ ఇంపాక్ట్ హెచ్ఏఎల్ పైన ఉండొచ్చని. స్టాక్ 10% పైన పెరగటం చూసాం ఎఫ్ఎండోలో ఉన్నా కూడా. బాలకృష్ణ ఇండస్ట్రీస్, హెచ్ఏఎల్, ఎంఎండ్ఎం, ఓబ్రాయ్ రియాలిటీ, ఇప్కా ల్యాబ్ లో లాంగ్ పొజిషన్స్ బాగా బిల్డప్ అయినాయి అనమాట. అదేవిధంగా షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అనేది కేర్ఫుల్ గా చూస్తే కెనరా బ్యాంకు, పిఏ ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంకు, బీపీసీఎల్. కెనరా బ్యాంక్ అనమాట మనం చూసాం ఓపెనింగ్ లోన్ అనమాట ఆఫ్టర్ స్టాక్ స్ప్లిట్ అనమాట బాగా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కరెక్ట్ అవటం అప్ టు 114 వరకు కూడా చూసాం. అయితే డెలివరీస్ ఎక్కడ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తే కనుక పిడిలైట్ ఇండస్ట్రీస్, యునైటెడ్ బ్రివరీస్, సింగిన్, మోతీలాల్ ఫైనాన్స్, ఇటు అనదర్ స్టాక్ కోటక్ బ్యాంక్ లో కూడా బాగా డెలివరీస్. కోటక్ బ్యాంక్ మనం రీకాల్ చేసుకుంటే కనుక ఆర్బీఐ ఆంక్షలు వచ్చినప్పుడు 1540-1550 లెవెల్స్ కట్లా డిప్ అయింది, ఇప్పుడు అక్కడి నుంచి 125 రూపీస్ పెరిగింది లిటరల్లీ, ఇప్పుడు 1675 వచ్చింది. కాబట్టి గుడ్ స్టాక్స్ ఎప్పుడైనా సరే న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి అన్నెసరీగా పడితే బై చేయాలి అంటానికి క్లియర్లీ ఇండికేషన్ అనమాట ఈవెన్ కోటక్ బ్యాంక్ చూపించింది రీసెంట్ ఎక్స్పీరియన్స్ తోటి. అయితే బ్యాన్ లిస్ట్ లో ఏమన్నాయి అనేది చూస్తే కనుక బంధన్ బ్యాంక్, బయోకాను, గ్రాన్యూల్స్, ఇండియా సిమెంట్స్, బలరాంపూర్ చెన్ని, బిర్లా సాఫ్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, హిందుస్థాన్ కాపర్, వోడాఫోన్, పేరమల్, సెయిల్, జీ, టూ మెనీ స్టాక్స్ ఇప్పుడు ఇక్కడ హైయర్ లెవెల్లో ఉన్నమాట స్టక్ అండ్ గ్రాన్యూల్స్ 420 ఆ లెవెల్స్ లో స్టక్ అయినట్టున్నారు. బయోకాన్ కూడా ఇట్లా హైయర్ లెవెల్స్ లో స్టక్ అయినట్టున్నారు. ఇవన్నీ కూడా బ్యాన్ లోకి ఎంటర్ అయినవి. ఓ టెక్నికల్ షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుందా రాదా అనేది కూడా ఈ స్టాక్స్ లో మనం చూడాల్సి వస్తుంది. వాలిన్నాల్ ఇటు మిడ్ క్యాప్ లో చూస్తే కనుక వాల్యూమ్స్ సెలెక్ట్ స్టాక్స్ లో మళ్ళా వస్తానే ఉన్నాయి. నిన్న మనం చెప్పడం కూడా జరిగింది హోమ్ డెకార్ కానీ అలాంటి కంపెనీలన్నీ కూడా ఇటు హోమ్ బిల్డింగ్ కి కానీ క్యాటర్ చేసే కంపెనీలు కాస్త బాగా చేయొచ్చు, డిమాండ్ బాగుందని చెప్పేసి అని అంటున్నారు. నిన్న సుమాని సెరమిక్స్ ఏ విధంగా ర్యాలీ అయిందో మనం చూసాం, లిటరల్లీ 15% పైన జంప్ అయింది సుమాని సెరమిక్స్ అనమాట. కాబట్టి ఒక్కొక్క సెక్టార్ లో డెవలప్మెంట్స్ కూడా కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అని ఖచ్చితంగా అంటాను, ఎందుకంటే దే పేది కీ రోల్ అనమాట. అండ్ రిజల్ట్స్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఎట్లా వస్తుంది అంటానికి పిట్టి ఇంజనీరింగ్ గుడ్ రిజల్ట్ ఇచ్చినా కూడా ప్రాఫిట్ బుకింగ్ ఎట్లా వచ్చింది. అండ్ ఎన్సీసీ మనం చెప్పాం రిజల్ట్స్ బాగుంటాయి ఎవ్రీ డిప్ లో కొనండి అని, పోస్ట్ రిజల్ట్స్ ఎన్సీసీ న్యూ హై ఎట్లా వచ్చిందో కూడా చూసాను అన్న 274 దాకా వెళ్ళిపోయి అక్కడ క్లోజ్ అవటం కూడా మనం చూసాం. ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్స్ బట్టే పోర్ట్ఫోలియో రీషఫిల్ చేసుకోమంట, అండ్ నథింగ్ టు వరీ మార్కెట్ మాత్రం ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు బై. కొన్ని సింపుల్ స్ట్రాటజీస్ పే అవుట్ చేస్తాయండి. మనం 2 weeks బ్యాక్ చెప్పిన సమ్మర్ సివియర్ గా ఉంటే ఎఫ్డిసి తీసుకోమని 443, ప్రతి ఒక్కళ్ళు ఎలక్ట్రాల్ కేర్ఫుల్ గా వాడతారు. ఎలక్షన్ క్యాంపెయిన్లు ఇంత అగ్రెసివ్ గా ఉన్నప్పుడు ఎంతమంది ఎలక్ట్రాల్ కొని ఉంటారు డిహైడ్రేషన్ ఎఫెక్ట్ కి ఇదని. ఇప్పుడు ఒకేసారి స్టాక్ నిన్న 5-6% పెరిగి 475 వచ్చేసింది కూడా. కాబట్టి ఇలాంటి కొన్ని
జస్ట్ మన చుట్టూ ఏమవుతున్నాయి ఈవెంట్స్ కేర్ఫుల్ గా చూసుకుంటే కూడా ఏ విధంగా ఎన్కాష్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ పొజిషనల్ ట్రేడ్స్ అనేది కూడా ఆలోచించాలన్నమాట. హై ప్రైస్ స్టాక్స్ లో నిన్న ఒక దాంట్లో అనూహ్యమైన వాల్యూమ్స్ వచ్చాయి, అది హనీవెల్ ఆటోమేషన్. ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్, మనకు తెలుసు 50,000 పైన ట్రేడ్ అవుతున్న స్టాక్. నిన్న అలాంటి స్టాక్ 8% మూవ్ వచ్చింది. అంటే ఎంత పెద్ద స్టాక్ అయినా సరే రిజల్ట్స్ బాగుంటే కొనడానికి వెనకాడరు ఇన్వెస్టర్స్ కానీ ఫండ్స్ కానీ అంటానికి అది ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా అంటాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, యూజ్ ఎనీ షార్ప్ డిక్లైన్స్ ఫర్ బయింగ్ ఉంది. ఓకే, సో నాట్ జస్ట్ హనీవెల్, ఈ 5,000 రూపాయలు 6,000 రూపాయల స్టాక్స్లో ఎగబడి కొంటున్నారు ఎస్కేఎఫ్, టిమ్కెన్, షాఫ్లర్, ఈ కంపెనీలన్నీ కూడా 5 to 6 హిటాచి ఎనర్జీ. మనం నిన్న మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం, ఒక 8 crores ఈక్విటీ ఉన్న కంపెనీ హిటాచి ఎనర్జీ నిన్న అనౌన్స్ చేసింది $1.5 billion క్యాపెక్స్ ఇన్ వేరియస్ ఇనిషియేటివ్స్. అంటే అటువంటి ఒక ఎకానమీలో మనం ఉన్నాం. సో ఈ కంపెనీలన్నీ కూడా అత్యద్భుతంగా పనిచేస్తున్నాయి. టిటాగర్ లాంటి ఒక కంపెనీ నిన్న రిజల్ట్స్ ఎంత స్ట్రాంగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుందో చూసాం మనం. సో సేమ్ ఇస్ ది కేస్ విత్ ఆల్ రైల్వే కంపెనీస్ అండి, టెక్స్ మ్యాకో రాయల్, ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయి. సో ఒక ఎకానమీ ఎక్స్ప్లోజన్ జరుగుతున్న సమయంలో ఇవన్నీ కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేయడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కుటుంబరావు చెప్పారు, మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, స్టాక్ ప్రైస్ కూడా అంతే పెరిగింది. మనం అనుకున్నాం కూడా హెచ్ఏఎల్ ఈజ్ వన్ ఆఫ్ ది పొటెన్షియల్ స్టాక్స్ అని మన 2 రోజుల క్రితం. అలాగే ఇప్పుడు హెచ్ఏఎల్ పెర్ఫామ్ చేసిందంటే మిథాని కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇంకా రాలేదు మిథాని రిజల్ట్, మేబీ ఇన్ యాంటిసిపేషన్ మిథానిలో కూడా పొజిషన్స్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే హెచ్ఏఎల్కి అవసరమైన మెటల్స్ అన్నీ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వాటన్నిటికి ఈవెన్ సబ్మెరైన్స్కి వీటన్నిటికీ కూడా మిథాని మెటీరియల్స్ సప్లై చేస్తూ ఉంటుంది. డెఫినెట్లీ ఒక మంచి అవకాశాన్ని ఇస్తోంది. నిన్న ఆహ్లువాలే కాంట్రాక్ట్స్ చెప్పారు మన రాజేష్ పాల్వియా, చక్కగా వర్కౌట్ అయింది, పొజిషనల్ కాల్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నిన్నటికే 4% వచ్చేసింది. బహుశా రాబోయే 2-3 సెషన్స్లో ఆయన ఇచ్చిన 12.25 టార్గెట్ ఏదైతే ఉందో అది మీట్ అవుతుంది. మిగతా ఈరోజుకి ఆయన ఇచ్చిన ఇంట్రాడే కాల్స్ ఏంటి, అలాగే క్రాంతి గారి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, బ్రేక్ త్రో చూద్దాం. తెల్లదనం, మృతత్వం, కలగలసిన తరుణం, ఎండాకాలం కూడా చలికాలంగా మారిపోతుంది. సమ్మర్ స్పెషల్ రామ్రాజ్ ప్యూర్ కాటన్ వైట్ షర్ట్. Drive unmatched benefits of up to 2.5 lakhs on Skoda Kushaq. Drive better, live better. Skoda. మీకు మహానగరంలో రాజప్రాసాదం లాంటి ఇల్లు ఉండొచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో లగ్జూరియస్ ఫ్లాట్ ఉండొచ్చు, కానీ పచ్చని చెట్ల మధ్య ప్రైవసీతో కూడిన అందమైన కుటీరం లాంటి ఇల్లుందా? పైగా మీ ఇంట్లో ఉండే అన్ని సౌకర్యాలు ఇందులో కూడా ఉన్నాయి. ఇప్పుడు షాద్నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్ కొన్నా ఫామ్ ల్యాండ్ కొన్నా ఇలాంటి అందమైన ఇంటిని ఉచితంగా పొందవచ్చు. స్వర్గసీమలో ప్లాట్ కొని వీకెండ్ హోమ్ ఉచితంగా పొందండి. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఏమో, అదృష్టవంతుడు మీరే కావచ్చు. తినడానికి ఏదో ఒక సాకుతో ఇలా చేస్తూనే ఉంటారు. ప్రతి భోజనం ఇంత టేస్టీగా ఉన్నప్పుడు హెరిటేజ్ గార్డ్ చాలా అంటే చాలా టేస్టీ. ఇక మీరు ఎప్పుడు తిన్నా రోజంతా ఆనందమే. It's a big match today. Things are really heating up. Aur apne captain aaram se so rahe. Big cool mama. Big cool. That performance was as cool as a cucumber. When the heat is on, sleep cool on Century's QGL mattress. India's coolest mattress. Faster undante undi. 25% faster charging and backup. Live fast inverter and battery. Faster undante undi. Chusukondi sir. Excuse me. Meeru alisipoyinattunnaru. Koorchondi. ఇంద్రచేత్తిని రోజు రివైటల్ ఎచ్. దీని 19 మల్టీవిటమిన్లు, మినరల్స్ మరియు నేచురల్ జిన్సెంగ్ మీ శరీరంలో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెంచుతుంది మరియు ఇస్తుంది 30% ఎక్కువ ఎనర్జీని కేవలం 30 రోజులలోనే. రివైటల్ ఎచ్. మచ్చలేని చంద్రుడు, బ్యూటిఫుల్ ఫ్లోరింగ్, వర్మోరా, మజా వచ్చింది, న్యూ స్టైల్. వర్మోరా టైల్స్, ఫ్లోరింగ్ బ్యూటిఫుల్ చేసే న్యూ స్టైల్.
ये है दुनिया का सबसे वाटर रेजिस्टेंट सबसे वाटर रेजिस्टेंट टेबल ओ कम ऑन एक्टिंग ఎంత చెత్తగా ఉన్నా టేబుల్ మాత్రం పాడవదు ఇది గ్రీన్ ప్యానెల్ HDWR MDF కి మరో పేరు దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, సో ఎంతవరకు వచ్చింది పీపీటీ ప్రిపరేషన్? ఐ థింక్ కుటుంబరావు గారు బహుశా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. వసంత్ గారు, స్టార్ట్ అయితే అయింది వసంత్ గారు, చాలా ఎక్సైటింగ్ గా. ఇందాక బ్రేక్ లో నేను కుటుంబరావు గారు మాట్లాడుకుంటున్నాం, ఎట్లా ఇన్వెస్టర్స్ కు ప్రెజెంట్ చేయాలి, ఒక స్ట్రాంగ్ థీమ్స్ ఎట్లా ప్రెజెంట్ చేయాలని బ్రేక్ లో డిస్కస్ చేసుకున్నా. నేనైతే మూడు థీమ్స్ రెడీ చేసేసుకున్నాను, తత్సంబంధిత స్టాక్స్ కూడా. మరి మీ థీమ్స్ ఏంటో తెలుసుకోవాలని చాలా నాకు కూడా ఆతృతగా ఉంది. మీరు కుటుంబరావు గారు ఎటువంటి థీమ్స్ ని నెక్స్ట్ 5 ఇయర్స్ కోసం సజెస్ట్ చేయబోతున్నారండి? అంశం వసంత్ గారు, ఒకటైతే అంటే లెట్స్ కీప్ ద థీమ్ అనేది అట్లనే ఉంచుదాం, సీక్రెట్ గా. ఏంటంటే ఇన్వెస్టర్స్ చాలా ఎక్సైటింగ్ గా వెన్ దే గో అవుట్ ఆఫ్ ద రూమ్ ఆఫ్ ద హాల్ దే ఫీల్ ఓకే దే ఆర్ బ్లెస్డ్ అండ్ దే వాళ్ళకి ఒక ఎన్రిచింగ్ టైమ్ అనేది ఉంటుంది. ఏ డే వెల్ స్పెండ్ కింద డెఫినెట్ గా ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది వసంత్ గారు. డెఫినెట్లీ దట్ 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ టైమ్ విల్ బీ ఏ మెమరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ ది అటెండీస్ అని అనుకుంటున్నాను నేను. అలాగే ఇవాళ ఇద్దరు ర్యాలీస్ ఉన్నాయి, పిఎం మోడీ అండ్ ఇండియా ర్యాలీ కూడా ముంబైలో. చాలా ముంబై అయితే అసలు ఎలక్ట్రిఫైడ్ అట, హై స్టేక్స్ గేమ్ కదా. మండే రోజు పోలింగ్ జరగబోతోంది, దాంతో ఇవాళ ర్యాలీస్ నిర్వహిస్తున్నారు. చూద్దాం ఏ విధంగా ఓటర్స్ ఓటర్ మహాశయులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేసి గెలిపిస్తారు. సో ఏంటి నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ది మార్కెట్స్? వసంత్ గారు, ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇంకా మనం యాజ్ లాంగ్ యాజ్ ఈ 22,200 అబౌవ్ రేంజ్లో ఉన్నామో ఇట్స్ అ పాజిటివ్ జోన్ వసంత్ గారు. కానీ ఏంటంటే ఈ ఓవర్ హ్యాంగ్ అనేది ఉంటుంది, ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది కొనసాగుతుంది. కానీ నో వరీస్, డిఐఎస్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్, నెక్స్ట్ రిటైల్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా సెలెక్టివ్ బయింగ్ అనేది అయితే నడుస్తుంది వసంత్ గారు. దెర్ ఆర్ యాంపుల్ ఆపర్చునిటీస్ న్యూ మనకి వసంత్ గారు. ఈ బుల్ మార్కెట్లో ప్రముఖంగా చెప్పాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాట్ ఆఫ్ న్యూ థీమ్స్ అనేవి ఎమర్జ్ అవుతున్నాయి. అదివరకు ఏంటంటే స్టాక్ పికింగ్ చేయాలంటే నాకు కూడా చాలా బోరింగ్గా ఉండేది. ఒక 1 ఇయర్ బ్యాక్ సేమ్ స్టాక్స్నే థీమ్స్ని మీద డిపెండ్ అవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ న్యూ పేపర్స్ కూడా వచ్చింది, అంటే న్యూ థీమ్స్, న్యూ కంపెనీ మోడల్స్ కూడా వచ్చినాయి. కానీ ఏంటంటే కొద్దిగా ప్రతిదాన్ని కొనకూడదు, దాన్ని సెలెక్టివ్గా మంచి స్ట్రాంగ్ థీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రాంగ్ థీమ్స్ కనుక సెలెక్ట్ చేస్తే వసంత్ గారు దే ఆర్ గోయింగ్ టు బి విన్నర్స్. మీరు కరెక్ట్గా చెప్పారు ఇందాక మాట్లాడుతూ, ఏదైతే హెచ్ఐఎల్ మనం చూస్తే మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేసిన కాడి నుంచి హెచ్ఐఎల్ 4x స్టాక్ వసంత్ గారు, 400 times రిటర్న్ ఇచ్చింది హెచ్ఐఎల్. నార్మల్గా హెచ్ఐఎల్ గానే చెప్తే ఆ ఏముందులేండి అన్నట్లు ఉంటారు. సో దానికి హెచ్ఐఎల్ కి సపోర్టింగ్ గా మీరు ఇందాక థీమ్స్ చెప్పారు. సో ఆ రకంగా చూస్తూ ఉంటే గనక దెర్ ఆర్ మెనీ మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలా. ఇవేంటంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లోనే మల్టీబ్యాగర్స్ అనేది ఉంది. సో అటువంటివి కూడా ఇన్వెస్టర్స్ చేయొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన ఐపీఓస్ గనక జాగ్రత్తగా చూసుకుని వాటి యొక్క వాల్యుయేషన్స్ ని మనం అనలైజ్ చేసుకుంటా కొత్త థీమ్స్ ని కూడా ఎమర్జ్ చేసుకోవచ్చు వసంత్ గారు. అదే మన ఫుల్ 1 డే సెషన్ లో డిస్కస్ చేసేది ఆ థీమ్ కిందనే ఫోకస్ చేస్తాను, ఎందుకంటే మనకున్న షార్ట్ టైంలో అంత డీటెయిల్డ్ గా ఆ థీమ్స్ ని డిస్కస్ చేయడం కుదరదు. అందువల్ల సండే రోజు డిస్కస్ చేద్దాం వసంత్ గారు. ష్యూర్ అండి. సో 30 మినిట్స్ ఎక్స్పైరీ రోజు, లాస్ట్ 30 మినిట్స్లో 300 పాయింట్లు నిఫ్టీ పెరగడం చూసాం. ఏం జరుగుతోంది? గూగుల్ మిలీనియం బ్యాచ్ ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ట్రేడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక కొత్త జనరేషన్ వచ్చేసింది మార్కెట్స్లోకి. పాత జనరేషన్ ఆలోచనల్ని పక్కన పెట్టి శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా వాటన్నిటినీ విసిరి అవతల పడేసి కొత్త వాల్యుయేషన్స్ గేమ్ నడుస్తుంది, కొత్త థీరీస్ వచ్చేసాయి మార్కెట్లోకి. సో తప్పదు, మార్పు వచ్చినప్పుడు, కొత్త నీరు వచ్చినప్పుడు కొత్త నీటిని మనం వెల్కమ్ చేయాల్సిందే, ఆ ట్రెండ్ మనం వెల్కమ్ చేయాల్సిందే. అండ్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనం కూడా ఆ విధంగా ఆలోచించగలిగితేనే మార్కెట్లో మనం రాణించగలుగుతాం. సర్వైవ్ కాగలగటమే కాకుండా రాణించగలుగుతాం. సో ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు టెక్నికల్ అనాలిసిస్లో. సో ఆ ట్రెండ్కి అనుగుణంగా మనం కూడా మార్పు చెందాల్సిందే.
సో మన ఎనలిస్ట్ ఆ కొత్త ట్రెండ్స్ని ఏ విధంగా పసిగట్టారు, వాటిని మనకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారో సండే రోజు మనకు తెలుస్తుంది. రాజేష్ పాల్వే గారి కాల్స్ చూద్దాం. ఇప్పుడు ఆయన పంపించారు మనకు, నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 22,340 to 260 ఈ మధ్యలో మనకు ఉన్నాయి. రెసిస్టెన్స్ 470 to 550 మధ్యలో రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ వచ్చేసి 47,650 to 47,500 ఈ మధ్యలో సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ 48,200 to 48,450 ఇవి ఇండెక్స్ లెవెల్స్. కానీ అసలు విషయం ఎక్కడ ఉంది ఇండివిజువల్ కాల్స్లో? నిన్న కూడా బీఈఎల్ చెప్పారు 238 to 250 టార్గెట్, 232 స్టాప్ లాస్, ఇప్పుడున్న ప్రైస్ 238 బీఈఎల్. అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్ టార్గెట్ 2670 స్టాప్ లాస్ 2560 అండ్ ప్రజెంట్ ప్రైస్ మన అదే తెలిసిందే 2590. లూపిన్ టార్గెట్ 1700 to 1730 ఇస్తున్నారు, స్టాప్ లాస్ వచ్చేసి 1635, ప్రజెంట్ ప్రైస్ 1662 నిన్నటి క్లోజింగ్ ప్రైస్. సో లూపిన్, బీఈఎల్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇవి నార్మల్గా పొజిషనల్ కాల్స్ కానీ ఆయన ఎక్కువగా ఇస్తున్నారు, దయచేసి గమనించండి, ఇంట్రాడే కోసం కాదు ఇవి. ఓకే, 22,415 సో ఇది మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్. ఇది బ్యాంక్ నిఫ్టీ 134 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ అయితే ఫ్లాట్గా కనిపిస్తోంది ప్రీ ఓపెన్ ట్రేడ్ క్లోజ్ అయిన వివరాన్ని బట్టి చూస్తే. చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది. అండ్ నిన్నట్లాగా రిలయన్స్, HDFC లాంటి కౌంటర్స్లో ఫాలో ఆన్ బయింగ్ జరుగుతుందా, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం ముందుగా. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు హాసిని అండి. వాసవి? హాసిని. హాసిని, అడగండి హాసిని. అది సార్, నేను ఇప్పుడే 10th పాస్ అయ్యాను. మా నానమ్మ గారు నాకు 50,000 రూపీస్ గిఫ్ట్ ఇచ్చారు. దాన్ని షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక రెండు మంచి షేర్లు చెప్పండి. 10th పాస్ అయ్యావమ్మా? ఇప్పుడు 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 ఇంటర్లోకి వస్తున్నావు? ఇంటర్లోకి వస్తున్నాను. ఇంటర్లోకి వస్తున్నావు, 50,000 రూపాయలు మీ నాయనమ్మ గారు ఇచ్చారు, మంచి ఆలోచన. ఈ సమయంలోనే ఇప్పటి నుంచే మార్కెట్లో ప్రవేశించాలనే మీ కోరిక ముందుగా అభినందనీయం. ఈ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించండి, డెఫినెట్లీ మంచి ఫలితాలు సాధిస్తారు. బై ది టైం అంటే ఇంకొక 6, 7, 8 సంవత్సరాలు ఉంది మీరు కెరీర్లోకి ప్రవేశించేందుకు. ఈలోగా చదువు సంధ్య అంతా పూర్తవుతుంది, ఇంతలోనే కొంత మనీని మీరు పోగు చేసుకుంటున్నారు. ఇది ఉత్తమమైన ఆలోచన. కాకపోతే మొదట్లోనే వెంటనే నేరుగా స్టాక్ మార్కెట్స్లోకి రావటం అంత శ్రేయస్కరం కాదు అని చెప్తూ ఉంటాం సహజంగా. కానీ ఆసక్తి, అభినవేశం, అలాగే మీకు ఈ అభిరుచి ఇవి కనుక కొనసాగుతూ ఉంటే నేర్చుకోవటం పెద్ద విశేషమే కాదు. ఒక 3-4 నెలల్లో మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. ప్రతిరోజు మన కార్యక్రమం చూడండి. ఎలాగూ గూగుల్ లాంటి మహాతల్లు ఉన్నారు కాబట్టి మంచి బ్రౌజింగ్ కూడా చేయండి, మార్కెట్ సంబంధించిన అనేక విశేషాలు నేర్చుకుంటూ ఉండండి. మ్యూచువల్ ఫండ్స్నే నేనైతే రికమెండ్ చేస్తాను మ్యూచువల్ ఫండ్స్ రూట్లో వెళ్ళటాన్ని. ఒక ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్, ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్కీమ్లో రెండింటిలోనూ మీరు ఇన్వెస్ట్ చేయండి. మేబీ క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్, దీనిలో ఒక 25,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. మిగతా 25ని మేబీ ఏ ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్, పరాగ్ ఫారిక్ లేదా JM ఫ్లెక్సీ క్యాప్, ఇటువంటివి చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఈవెన్ HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వంటివి, వాటిలో ఇన్వెస్ట్ చేయండి. కుటుంబ వారు ఏమన్నా మీరు ఒకవేళ నేరుగా లేదండి ఈ మ్యూచువల్ ఫండ్స్ వద్దు, ఐ నీడ్ సమ్ ఎక్సైట్మెంట్, ప్రతిరోజు స్టాక్ ప్రైసెస్ పెరుగుతూ తగ్గుతూ ఉంటేనే ఉత్సాహం అని అంటే హాసిని గనక, ఎటువంటి స్టాక్స్ని చెప్తారు మీరు? లేదండి, డెఫినెట్లీ నేను ఏ స్టాక్ కూడా కొనొద్దని చెప్పేసి అంటానండి మీరు చెప్పినట్టే. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లు బికాజ్ ఇట్ ఈస్ టూ యంగ్ అండ్ ఏజ్ ఆల్సో టు డాబుల్ అనమాట, అండ్ టైం స్పెండ్ చేయాలి కూడా స్టాక్ మార్కెట్లో ఇండివిజువల్ స్టాక్స్ తీసుకొని ఇట్లా. కాబట్టి ప్యాసివ్ ఇన్వెస్టర్గా ఉండి ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు, లైక్ క్వాంట్ మిడ్ క్యాప్ కానీ లేకపోతే ఈవెన్ క్వాంట్ స్మాల్ క్యాప్ కూడా కాస్త రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నా కూడా అనమాట దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ గెయినింగ్ మోర్ ఆల్సో బికాస్ ఏజ్ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ మ్యూచువల్ ఫండ్ రూట్. అంటే మ్యూచువల్ ఫండ్ రూట్లోనే వెళ్ళటం మంచిది, బట్ నేర్చుకుంటూ ఉండు తప్పనిసరిగా. మీ ఇంటర్మీడియట్ సబ్జెక్టులు అన్నిటితో పాటు మేబీ వారానికి 1 to 2 hours మార్కెట్ కేటాయించండి. మార్కెట్ ఇది మనకు స్కూళ్ళలో
కాలేజీలో చెప్పడం లేదండి, దురదృష్టవశాత్తు. మార్కెట్లోకి కెరీర్ ప్రారంభమైన తర్వాతే రావాలన్న నియమమే లేదు. చిన్నప్పటి నుంచి దీన్ని కూడా ఒక సబ్జెక్టుగా నేర్పగలిగితే ఆ సమయానికి చాలా ఎక్స్పర్టైజ్ వస్తుంది. ఈ మార్కెట్లో ఉండే దుర్మార్గాలు పన్నాగాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసు ఉంటుంది. వెరీ నేమ్ క్లౌడ్ మనం చూసాం ఎంత దారుణాలు చేసింది ఆ కంపెనీ. చాలాసార్లు మనం ఈ ప్లాట్ఫామ్ మీద హెచ్చరించాం స్పెక్యులేషన్ జరుగుతోంది అవాయిడ్ చేయండి అని. అలాగే బీసీజీ అటువంటి కంపెనీల నుంచి మనం కాపాడుకోవాలంటే మార్కెట్ల గురించిన పూర్తి అవగాహన ఉండాలి. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 30 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్లు నష్టపోయింది. బట్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. 1250 అడ్వాన్సెస్, 312 డిక్లైన్స్. బంధన్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఓపెనింగ్ ట్రేడ్లో. అలాగే ఎంఎండ్ఎం రిజల్ట్ నిన్న మార్కెట్ను ఉత్సాహపరిచింది, 3.5% పెరిగింది. ఎంజూరెన్స్ టెక్నాలజీస్ 7.5% పెరిగింది, రిజల్ట్ చాలా బాగా వచ్చింది ఎంజూరెన్స్ టెక్నాలజీస్లో. అలాగే పీబీ ఫిన్టెక్లో ఒక బ్లాక్ డీల్ జరిగింది, ప్రమోటర్స్ తమ స్టేక్ అమ్ముకున్నారు, ఐ థింక్ 2% ఆర్ 2.5%, కొద్దిగా స్వల్పంగా వీక్గా ఉంది. ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, దాంతో ఈ స్టాక్ కూడా 6-7% పెరిగింది. అండ్ కేన్స్ టెక్నాలజీస్ 13% పెరిగింది, రిజల్ట్ రియాక్షన్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక ఇతర వసంత్ గారు, యా కుటుంబరావు గారు, నిన్న రిజల్ట్స్ కోసం కొనమన్నాం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్, 8.5% సింగిల్ డే జంప్ ఇచ్చేసింది ఎఫ్ఎండ్ఓలో. కరెక్ట్, సిజి క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ని మీరు ఐ థింక్ బాగా లాంగ్ బ్యాక్ అని చెప్పారు, ఆ తర్వాత కూడా అరౌండ్ 200 ఆ లెవెల్లో మళ్ళీ మరొకసారి చెప్పడం జరిగింది. అదే నిన్న రిమైండ్ చేశాను రిజల్ట్స్ ఉన్నాయి అందుకని బై చేయమని. యా సో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఈజ్ అప్ 368 కనిపిస్తుంది ప్రస్తుతం తెర మీద అంకె. ఇన్ఫోఎడ్జ్ పెరిగింది, మనం అనుకున్నా నోమురా 6750 టార్గెట్ ఇచ్చిందని, దాంతో 5% పెరిగింది ఇన్ఫోఎడ్జ్. త్రివేణి టర్బైన్స్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. టిటాగర్ వ్యాగన్స్ ఫాలో ఆన్ బయింగ్ కనిపిస్తుంది, 4% పెరిగింది. ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జిందాల్ సా, సిజీ పవర్ కూడా పెరిగింది 3%. హిటాచి ఎనర్జీ 1.2% పెరిగింది. జేకే పేపర్, హ్యాపీ ఫోర్జింగ్స్, షాఫ్లర్, భారత్ ఎలక్ట్రానిక్స్ బీఈఎల్, రాజేష్ గారి టెక్నికల్ కాల్ ఇది, హోమ్ ఫస్ట్, బ్లూ స్టార్, గ్రాన్యూల్స్ ఇండియా, ఐటీఐ, జైబాలాజీ, ఇవన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ప్రిన్స్ పైప్స్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, 3% డౌన్. ఈ క్లర్క్స్, కంటైనర్ కార్పొరేషన్, రత్నమణి మెటల్స్, హనీవెల్ ఆటోమేషన్ ఇవాళ కొద్దిగా స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్ అనిపిస్తుంది. కిమ్స్, రెడింగ్టన్, వోల్టాస్, అదానీ పోర్ట్స్, పీబీ ఫిన్టెక్, సన్టెక్ రియల్టీ, కేఈఐ ఇండస్ట్రీస్ వీటిలో కొంత సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. కుటుంబరావు గారు ఏమైనా ఒక ఐడియా, ఈవెన్ ఇండెక్స్ కావచ్చు లేదా ఇండివిజువల్ ఏదైనా కౌంటర్? అంటే ఇండివిజువల్ కౌంటర్స్ లోనే కాస్త ఆపర్చునిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి, కాబట్టి రిజల్ట్స్ బేస్డ్ ఏవైతే ఇవాళ ఉన్నాయో అనమాట స్టాక్స్ లో కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి అని అంటాను. ఇవాళ కొంచెం కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇంజనీరింగ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. ఆజాద్ ఇంజనీరింగ్ చాలా రోజులు కన్సాలిడేట్ అయ్యి మళ్ళా ఇవాళ 4% పైన అనమాట జంప్ అవటం, సాంగ్వీ మూవర్స్ కరెక్ట్ అవటం, ఇటు రిజల్ట్ కాస్త వీక్ బిలో ఎక్స్పెక్టేషన్స్ రావటం తోటి, బట్ అదే ఆటో కాంపోనెంట్స్ కి పైప్ కంపెనీస్ కి సంబంధించిన ఆలికాన్ క్యాస్టల్ గానీ ఇండియన్ హ్యూమ్ పైప్ గానీ బాగా జంప్ అవటం కూడా చూసాం, దాదాపు 11% 17%. బట్ ఐ వుడ్ బెటర్ స్టిక్ టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటాను. ఇవాళ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇప్పటికీ కూడా ఆపర్చునిటీ ఇంకా, నన్ను అడిగితే కనుక ఎంఎండ్ఎం నిన్న చెప్పాం మనం స్ట్రెంగ్త్ చూపిస్తామని, స్టాక్ ఇవాళ 5% పైన పెరగటం చూసాం అనమాట. కాబట్టి ఎఫ్ఎండ్ఓలో నన్ను అడిగితే కనుక ఆపర్చునిటీ చూసి మేబీ నౌకరీ చాలా రోజులు అనమాట మనం చూసిన స్టాక్ అనమాట హయ్యర్ లెవెల్స్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేసి క్రాస్ అవ్వలేకపోయింది, బట్ ఇవాళ 6100 అవలేల్ గా క్రాస్ అయింది. నన్ను అడిగితే స్టాప్ లాస్ కాస్త వైడ్ స్టాప్ లాస్ పెట్టగలిగిన వాళ్ళు 6000 దగ్గర అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని నౌకరీ బై చేయమంటాను. అండ్ రాజేష్ గారు చెప్పినట్టు బిఎల్ ఇస్ బిగినింగ్ టు మేక్ వాల్యూమ్స్ అంటే ఇప్పుడు లాస్ట్ 5 మినిట్స్ లో 242 లెవెల్ కూడా క్రాస్ అయింది, బిఎల్ ఆల్సో కెన్ జంప్ అంటాను. అండ్ బయోకాన్ మనం చూసాం రిజల్ట్ తర్వాత కాస్త ఫ్లాటిష్ గానే ఉంది వాళ్ళ, అయితే దేర్ ఇస్ వన్ రూమర్ విచ్ ఈస్ ఎమర్జింగ్ అండి బయోకాన్ లో, దట్ ఈస్ పూనావాలా తీసుకుంటారని. సైరస్ పూనావాలా గారు బయో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు టేక్ ఓవర్ బిట్ అటెంప్ట్ చేయొచ్చు దీనిపైన అని. మేబీ యాజ్ ఏ పొజిషనల్ రిస్క్ కాల్ 280 డిస్టెంట్ గా స్టాప్ లాస్ పెట్టుకుని ఫర్ 3 మంత్స్ బయోకాన్ కెన్ బి గుడ్ బెట్ అంటాను. అండ్ టెలికామ్ స్పేస్ లో ఇండస్ టవర్ లుక్స్ గుడ్ అండి, యాజ్ ఆఫ్ నౌ 345 ఉంది, 340 స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయమంటాను.
ఓకే. కొంతమంది రవికృష్ణ ఇంతకుముందు కొంతమంది కూడా మీ ఆడియో క్వాలిటీ బాగుండడం లేదు అని అంటున్నారు. యూట్యూబ్లో బాగానే వస్తుంది, నేను బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా యూట్యూబ్లో చూస్తుంటాను కదా, బాగానే వస్తుంది. మరి రెగ్యులర్ ట్రాన్స్మిషన్లో ఏదైనా ఇబ్బంది ఉందా ఏమిటో తెలీదు. ఎనీవే మా టెక్నికల్ టీంకి చెప్పినా చెప్పకపోయినా పెద్దగా ఏమీ ఫలితం లేదు, చెప్తూనే ఉన్నాను నేను. వాళ్ళ మాటలు వాళ్ళ కబుర్లు ఆ గొడవలో ఉంటారు. ఓకే. బ్రాంప్టన్ గ్రీవ్ సప్పర్ ఫీజ్ అయిపోయిందండి 10%. ఏదండి? బ్రాంప్టన్ గ్రీవ్ సప్పర్ ఫీజ్ అయిపోయింది 10%. ఓకే ఓకే, రైట్ రైట్. సో క్రాంతి గారు ఏదైనా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఉందా బిఫోర్ వి క్లోజ్ ది ప్రోగ్రామ్? వసంత్ గారు, నేను ట్రావెలింగ్లో ఉన్నాను, అంత క్లీన్గా చుట్టం కుదరట్లేదు వసంత్ గారు. ఓకే ఓకే, సరే అండి. ఎనీవే కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. రేపు మార్నింగ్ 8:30 యథావిధిగా మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ఉంటుంది. సాటర్డే అయినప్పటికీ కూడా దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.